రవితేజ కథానాయకుడిగా శ్రీను వేట్ల దర్శకత్వంలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ ఒకరోజు గ్యాప్ లో విడుదలవుతున్న ఈ సినిమా కథ గురించి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీను వేట్ల కానీ ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చిన రవితేజ కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎంతసేపు రివెంజ్ డ్రామా అని చెప్తున్నారే కానీ బేసిక్ స్టోరీ ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. అయితే మొన్న సెన్సార్ పూర్తవడంతో ఆ సెన్సార్ సభ్యుల కథను లీక్ చేశారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇక వారు చెప్పిన కథ ఏంటంటే, రవితేజ చిన్నప్పటి నుండి కథ మొదలవుతుందట. అతడి కళ్ళ ముందే తల్లిదండ్రులు చంపేసిన విలన్లు ఆ హత్యలు ఆకుట్రాడే చేసినట్లుగా చిత్రించి అతన్ని జైల్లో పెట్టించి చేతులు దులుపుకుంటారట. కాగా ఆ కుర్రాడు పెరిగి పెద్దయి రవితేజ అవుతాడు. పగతో రగిలిపోతే తన తల్లిదండ్రులు చంపిన వారిని ఒక్కొక్కరుగా చంపుతుంటాడు. దానికి తోడు చిన్నప్పటి నుంచి జైల్లో పెరిగిన కారణంగా మెంటల్ గా డిస్టర్బ్ అయిన రవితేజ స్ప్లిట్ పర్సనాలిటీతో బాధపడుతుంటాడు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ అక్బర్ అండ్ ఆంటోనీ అని చెప్పుకుంటున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ నిజమైతే మాత్రం మంచి కథ అనే చెప్పొచ్చు. ఇలాంటి కథకు శ్రీను వీట్ల ఫార్మేట్ కామెడీ యాడ్ అయితే అమర్ అక్బర్ ఆంటోనీ మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ దుబాయ్ సీన్లను మరిపిస్తుందనే చెప్పాలి. ఈ కథ అవునో కాదో తెలియాలంటే ఇంకొక రోజు ఆగాల్సిందే.